ಬೇಹದು ಪರಂ ಮಹಾಶಾಂತಿ. ಬೇಹದಕ್ಕೆ ಬೇಹದು ಆತ್ಮಿಕ ಪರಿವಾರಮನಕು, ಆತ್ಮಿಕ ಸೋದರಿ ಸೋದರ್ಲಕು, ಬಾಪೂಜಿ ದಸರದು ಭಾಯ್ ಪಟೇಲ್ ತೆಲುಗು ಚಾನಲ್ಕು ಸ್ವಾಗತಂ. ಮನಮು ಈರೋಜು ಬೇಹದ್ದು ಬೇಸಿಕ್ ಕೋರ್ಸು ಲೋ ಪ್ಯಾರ್ಲರ್ ಯೂನಿವರ್ಸ್ ಅನಗಾ ಬ್ರಹ್ಮಾಂಡಾಲು మనం ఏదైతే ఆలోచిస్తూ ఉన్నామో, మరి అందరికీ అంతుపట్టని రహస్యంగా ఏదైతే ఉందో దాని గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఇది 15వ పార్ట్ బేసిక్ కోర్సులో. ఇక్కడ మనం స్పీడ్ ఆఫ్ లైట్ అండ్ థియరీ ఆఫ్ రిలేటివిటీ, అంటే మనము ఆల్బర్ట్ ఐన్స్టీన్ సాపేక్షతా సిద్ధాంతము ఒక ఉదాహరణగా మనం చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఆయన పేరు వినడంతో అందరికీ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అనే థియరీ యొక్క రిలేటివిటీ అనేది మనకు తెలుస్తుంది. స్పేస్ టైము ఎలా ఈ సిద్ధాంతాన్ని జ్ఞాపకం ఉంచుకున్నదో అనేటువంటి విషయం కూడా చెప్తుంది. ఈ ఐన్స్టీన్ అనేవాడు న్యూట్రన్ వర్ణ చక్రం, న్యూట్రన్ గురుత్వాకర్షణ సిద్ధాంతం ఏదైతే చెప్పాడో వాటిని కూడా రాంగ్ అని చెప్పి ఇప్పుడు కొత్త థియరీని ప్రవేశపెట్టారు. అదే సాపేక్షత సిద్ధాంతము ఉదాహరణ. దీనికి ఒక ఎగ్జాంపుల్గా ఐన్స్టీన్ కాన్సెప్ట్ చాలా తేలిక భాషలో అర్థం చేసుకోవటానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మేము చెప్తాము, మీరు వినండి. దీనికోసం మనము ఏదైతే మీ దోస్తు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఒక ఫ్రెండును ప్రకాశ యొక్క గతితో నడిచేటువంటి ట్రైన్లో కూర్చున్నారు. ఆయన దగ్గర కూడా ఒక గడియారం ఉంది. మీరు కూడా ప్లాట్ఫామ్ మీద కూర్చున్నారు, మీ దగ్గర కూడా ఒక గడియారం ఉంది. ఎప్పుడైతే మీ స్నేహితుడు ట్రైన్లో కూర్చొని ఆ సమయంలో తన గడియారం సరిగ్గా నడుస్తూ ఉంది, ఇక్కడ ఫ్రెండ్ ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి ఫ్రెండ్ యొక్క గడియారం కూడా సేమ్ ఒకే టైంని చూపిస్తూ ఉంది. ఇప్పుడు ప్లాట్ఫామ్ మీద నుంచినటువంటి ఆయనైతే మరి ప్రకాశం యొక్క స్పీడ్ గతిలో పోతున్నటువంటి ఫ్రెండ్ యొక్క ట్రైన్ని చూస్తూ ఉన్నాడు. దాంట్లో ఆయన స్నేహితుడు కూర్చున్నాడు. అతను చాలా ఫాస్ట్గా కాంతి వేగంతో వెళుతూ ఉంది. అది చాలా పొడవుగా ఏమీ లేదు, దాని యొక్క స్పీడ్ కూడా తక్కువేమీ కాలేదు అని అనుకుంటూ ఉన్నాడు ఈయన. ఆ ట్రైను వెళుతూ ఉంది. ఆ ట్రైన్లో ఉన్నటువంటి స్నేహితుడి దగ్గర కూడా గడియారం ఉంది కాబట్టి గడియారం సమయం అనుసారంగా నడుస్తుంది అనుకుంటాడు. ఎందుకంటే ఆయన బయట ప్రపంచంలో ఉన్నటువంటి గడియారం చూడలేదు, లోపల ఉన్న తన చేతిలో ఉన్న గడియారాన్నే చూస్తూ ఉన్నాడు. కానీ అది చాలా స్లోగా నడుస్తుందన్న సంగతి ఆయనకి తెలియదు. ఈ కారణం వల్ల మామూలుగానే అనుకున్నాడు. ఇక్కడ ఏంటంటే ప్రకృతి తన యొక్క ఫండమెంటల్ లాని తెంచేయదు కదా, ఎక్కడ లా అనుసారంగా నడవాలో ప్రకృతి అలా నడుస్తూ ఉంటుంది. ఆ ట్రైన్ యొక్క గతి ప్రకాశం యొక్క స్పీడ్ సమానంగా స్పేస్లోకి వెళ్తుంది. స్పేస్ అంటే టైము రెండు మారిపోతాయి. స్పేస్లోకి వెళ్తే టైము ఎనర్జీ అన్నీ మారిపోతూ ఉంటాయి. ట్రైన్ యొక్క పొడవు వెడల్పు అలాగే ఉన్న గడియారం ఏదైతే ఉందో దానిలో మార్పు వచ్చింది. ఇక టైం ట్రావెలింగ్ చేస్తూ ఉన్నాడన్నమాట. ఈ యొక్క సంఘటన ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి అతనికి తెలియదు. కానీ తన స్నేహితుడు ట్రైన్లో కూర్చున్నాడు, వెళ్ళి వస్తాడులే అన్నాడు, దానిలో ఏం మార్పు లేదులే అనుకుంటూ కూర్చున్నాడు. ట్రైన్లో ఉన్న అతనికి కూడా అలాగే అనిపిస్తూ ఉంది. ఇంకా ఇలాగా ప్రయాణం చేసిన తర్వాత సమయం యొక్క స్పీడు ఏం మార్పు లేదని లోపల ఉండదు అనుకుంటూ ఉన్నాడు. ప్లాట్ఫామ్ మీద ఆయన చూస్తూ ఉన్నాడు తన స్నేహితుడు ట్రైన్లో కూర్చున్న ఎప్పుడు తిరిగి వస్తాడా చూద్దాము అని. ఇద్దరు దృష్టికోణంలో కూడా ఎవరి వాతావరణము పరిస్థితులు స్థానాన్ని బట్టి అవన్నీ కూడా సంబంధించి ఉంటాయి. ఇద్దరికీ నార్మల్గానే ఉంది, ఇలా నడుస్తూ ఉంది తమ తమ ప్రదేశాల్లో. ఇది ప్రకృతి యొక్క అద్భుతం. ఇంకా ఒక వారం రోజులు ప్రయాణం చేసి వచ్చినటువంటి స్నేహితుడు ట్రైన్ దిగి బయటికి వచ్చేసాడు. ఈ యొక్క కాలంలో తను చాలా మార్పును చూశాడు బాహ్య ప్రపంచంలో. తన దగ్గర ఉన్నటువంటి గడియారం అనుసారంగా ఒక వారమే అనుకున్నాడు.
కానీ తన స్నేహితుడి యొక్క గడియారం అనుసారంగా పృథ్వీ పైన కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి. కానీ ఆ గడియారం అనుసారంగా స్నేహితుడు మరి తన ట్రైన్ తను స్పేస్లో వెళ్ళాను, చిన్నగా నడుస్తుంది, కాలమానం తక్కువగా ఉందని మాత్రం చూడలేకపోయాడు. తన స్నేహితుడు అయితే ప్లాట్ఫామ్ మీద కూర్చున్నాడు, తను వృద్ధుడైపోయాడు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది, ట్రైన్లో కూర్చున్నటువంటి వాని యొక్క వయసు మాత్రం ఏ మార్పు అనేది జరగలేదు. అంటే ఏంటి, తను ఫ్రెండు భవిష్యత్తు ప్రపంచానికి వెళ్ళి వచ్చాడు. ఒక వారం రోజులు ప్రయాణం చేసిన తర్వాత చేరుకుంటే ఆ భవిష్యత్తులో నుండి తిరిగి వచ్చాడు. కనుక తన యొక్క కాలమానం ఎంత మార్పు వచ్చిందో తను తెలుసుకున్నాడు. అనుకునే స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్ స్పేస్ అండ్ టైమ్ అండ్ ఎనర్జీ కోరిలేషన్ బిట్వీన్ అంటూ చెప్పాడు. ఇది కల్పనతో క్రాంతికారుల యొక్క కాన్సెప్ట్ టైం ట్రావెలింగ్ ఒక అవధారణ అంటూ జన్మనిచ్చింది. దీనితో ఫస్ట్ ఉండేటువంటి ప్రజలు దీన్ని ఒప్పుకోవటం కష్టతరమైంది. బ్రహ్మాండంలో ప్రతి ఒక్క ప్రదేశంలో సమయము స్పీడు ఒకే రకంగా ఉంటుందనుకునేవారు. కానీ ఐన్స్టీన్ చెప్పిన తర్వాత ఈ బ్రహ్మాండంలో టైము స్పేస్లో వేరు ఉంటుంది, కాలము వేరు ఉంటుంది, తన పరిస్థితి అనుసారంగా పరివర్తన వస్తుంది అని అనుకున్నాడు. స్పేస్ టైము యొక్క కాన్సెప్టు ఇక్కడ మ్యాథమెటికల్గా చూసినట్లయితే, ఈక్వేషన్ అనుసారంగా చూసినట్లయితే రుజువు అవుతూ ఉంటుంది. ఈ యొక్క పరీక్షణ తరువాత 1977లో నాసా శాటిలైట్లో కొన్ని గడియారాలను పెట్టి వదిలింది. ఆ సమయంలో పృథ్వీ మీద కూడా గడియారం అనుసారంగా సెట్ చేశారు. కానీ అంతిమంలో వెళ్ళి చూస్తే శాటిలైట్లో ఉన్నటువంటి గడియారం యొక్క సమయము పృథ్వీ పైన ఉన్న గడియారాల యొక్క సమయంలో చాలా మార్పు వచ్చింది. శాటిలైట్లో ఉన్న గడియారాలు నెమ్మదిగా నడుస్తూ ఉన్నాయి. అంటే పృథ్వీ మీద ఉన్న గడియారాలు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయినాయి. తేడా అనేది అర్థమైపోయింది. ఎక్కడో అక్కడ ఆల్బర్ట్ ఐన్స్టీన్ సిద్ధాంతం ఇక్కడ ఉపయోగపడింది అని వాళ్ళు అనుకున్నారు. అయితే ఇంత వికాసం అభివృద్ధి చెందిన తర్వాత కూడా మన దగ్గర టెక్నాలజీ సరిగ్గా లేని కారణం వల్ల ఐన్స్టీన్ సిద్ధాంతాన్ని రుజువు చేయలేకపోయారు. చేశారు కొంతమంది, కానీ ఆ సిద్ధాంతం రుజువు చేయటం కోసం మన దగ్గర లైట్ ఇయర్తో పాటు ప్రకాశ కాంతి వేగంతో ప్రయాణం చేసేటువంటి స్పేస్ క్రాఫ్ట్ ఉండాలి. అది మన దగ్గర ఇప్పుడు అసంభవము. అయినప్పటికీ కూడా 1905 దగ్గరలో చార్క్ హైసియత్ పని తీరులో మానవుడు ఇక స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అనే పేపర్ని రాశాడు. ఆ యొక్క శతాబ్దంలోనే ఒక గొప్ప వైజ్ఞానికుడు ఊహ అందని విధంగా కాలమానం ఆపడం జరిగింది. ఐన్స్టీన్ తన థియరీ ఆఫ్ రిలేటివిటీని ఇది ముందుకు తీసుకొని వెళ్ళాడు, ఈక్వేషన్ ఇచ్చాడు, సదా వారి యొక్క పేరు కూడా జోడించడం జరిగింది. అంటే E=mc² యొక్క అర్థం ఏంటి అంటే ఏ యొక్క వస్తువు మాస్ను ఎనర్జీగా మార్చగలుగుతుంది అని. అంటే మ్యాటరు మాస్ ఎనర్జీ కింద మారిపోతుంది, ఎనర్జీ మాస్ కింద మారుతుంది అని. ఇలాగే ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పినటువంటి ఈ మాస్ కూడా సమయంలాగే రిలేటివిటీ వస్తువు యొక్క గతిని పెంచుతుంది, మెటీరియల్ కూడా పెరుగుతూ ఉంటుంది, అది కూడా వస్తువు ఆకారంలో మార్పును తీసుకొని వస్తుంది. ఐన్స్టీన్ ఈ యొక్క ఈక్వేషన్స్నే E=mc² ఆధారంతో సైన్స్ వాళ్ళు ముందుకు వెళ్ళి పరమాణు బాంబుని న్యూక్లియర్ బాంబు యొక్క నిర్మాణం చేశారు. దీన్ని 2వ ప్రపంచ యుద్ధంలో మరి ఫస్ట్సారిగా ఉపయోగించారు, హిరోషిమా నాగసాకి పట్టణాల పైన. అక్కడ ఎంతో విధ్వంసం చేసింది. ఆ సమయంలో ఆల్బర్ట్ ఐన్స్టీన్ తన ఈక్వేషన్ను ఇచ్చి చాలా తప్పు పని చేశాను, ఇది విపత్తుకి వినాశనానికి దారితీస్తుంది,
ఈ ఈక్వేషన్ ఆధారాన్ని తోటి సాధనాలు తయారు చేసి దురుపయోగం చేస్తున్నారు అని అనుకున్నాడు. స్పేస్ మరియు టైమ్ అబ్సల్యూట్లుగా సరిగ్గా నడవటం లేదు అని ఐన్స్టీన్ రుజువు చేశారు. కానీ తరువాత వచ్చినటువంటి సైంటిస్టులు దీనికి ఎంతవరకు చేరుకున్నారు అంటే, ఈనాడు వేల సంవత్సరాల పూర్వం రాయబడిన హిందూ ధర్మ గ్రంథాల్లో చాలా విస్తారంగా చెప్పబడి ఉంది అనే లేఖని పట్టుకొని ఆ సంఘటన గురించి చెప్పడం ప్రారంభించారు. బ్రహ్మాండం యొక్క సమయము, స్థానము మరి పరస్పర సంబంధం గురించి వ్యాఖ్యానించారు. హిందూ ధర్మశాస్త్రంలో యోగ వాసిష్టంలో దీని యొక్క సటిక వర్ణన గురించి ఉన్నది. యోగ వాసిష్టంలో చాలా మహత్వపూర్ణమైన వర్ణన ఇది. ఈ యొక్క సంఘటన జీవితం యొక్క ఉద్దేశము, రహస్యాలను, మృత్యు తర్వాత జీవితం యొక్క శృంఖల గురించి కూడా మరి ప్రతిపాదించటం జరిగింది. కానీ విద్వాంసులు దీని యోగ వాసిష్టం సర్వాధిక ఉపయోగము మంచి ఉపయోగించుకోవాలి, దీన్ని ఒప్పుకోవాలి. దానిలో ఏం చెప్పబడింది అంటే, దీని యొక్క వర్ణన, ఈ యొక్క సమయము ఆర్యావర్త క్షేత్రంలో పద్మ నామం అనేటువంటి రాజు ఉంటూ ఉండేవాడు. ఒక రాజు ఉండేవాడు, పద్మనాథ్ అనేటువంటి పేరు గల ఆర్యావర్త క్షేత్రంలో ఒక రాజు ఉండేవారు. లీలా అనేటువంటి పేరు గల తన ధర్మశీల ధర్మపత్రిని చాలా ప్రేమిస్తూ ఉండేవాడు. ఎప్పుడైతే ఆమె తన భర్త యొక్క మృత్యు గురించి ఆలోచిస్తూ ఉంటూ వియోగము తోటి బాధపడుతూ ఊహిస్తూ ఉంటూ ఉండేది, అంతిమంలో ఏదో ఉపాయం చూడటంతో భగవతి సరస్వతి ఉపాసన చేసింది, ఆమె యొక్క వరదానం పొందింది. తన యొక్క పతి మృత్యువుకు ముందే పతి యొక్క అంతచేతన రాజమహల్ నుండి బయటికి వెళ్ళలేదు. మా సరస్వతీదేవి అంటే సరస్వతీదేవి తన యొక్క ఆశీర్వాదం ఇచ్చింది, నువ్వు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు నీ భర్తను కలుసుకోవచ్చు అని. కొద్ది రోజుల తర్వాత దుర్యోగం తోటి పద్మ శరీరం వదిలేసింది. లీలా యొక్క పతి శవము మహల్లోనే సురక్షితంగా ఉంచడం జరిగింది. భగవతి సరస్వతి యొక్క ధ్యానం చేసిన తర్వాత దేవి సరస్వతి ఉపస్థితమయ్యి అన్నది, భద్రే దుఃఖపడకు, నీ యొక్క భర్త ఈ సమయంలో ఇక్కడే ఉన్నారు, నీ యొక్క వేరే సృష్టిలో అంటే వేరే లోకంలో ఉన్నారు అని. దీనికి గుర్తుగా నీవు కూడా ఆ సృష్టి గల శరీరములో శరీరంతో ఉన్నట్లయితే అంటే మానసిక ధ్యానం ద్వారా నువ్వు ఆ లోకానికి ఆ యొక్క అక్కడ ఉండే శరీరంలోకి ప్రవేశించవచ్చు అని. లీలా మరియు రాజా పద్మ. లీలా తన యొక్క మనసులో ఏకాగ్రతతోటి ధ్యానం చేసి తన పతిని జ్ఞాపకం చేసింది. ఆ ధ్యానం చేయటంతో ఆ లోకానికి వెళ్ళిపోయింది. దీనిలో పద్మ అంతర్చేతన విద్యామానయ్య ఉంది. అక్కడికి వెళ్ళటంతో లీల కొన్ని క్షణాల వరకు ఆ దృశ్యం చూసి ఆశ్చర్యచకితురాలైంది. ఆ సమయంలో సామ్రాట్ పద్మ ఆ లోకంలో అనగా ఆ సృష్టిలో 16 సంవత్సరాల మహారాజు ఎలా ఉండేవాడో ఆ విధంగా ఆ విస్తృత క్షేత్రంలో శాసనం చేస్తూ ఉన్నాడు. లీల తన యొక్క రూములో ఇంత మరి సామ్రాజ్యాన్ని ఒక్క రోజు లోపలే 16 సంవత్సరాలు ఎలాగా మార్పు వచ్చిందో చూడాలని ఆశ్చర్యపడింది. ఆ సమయంలో భగవతి సరస్వతి ఆమెకు అర్థం చేయించడం జరిగింది. పుత్రి, సర్గో సర్గ పద్మ గురు అంటే ఏ విధంగా మరి యోగ వాసిష్టంలో ఉన్నది ఏమిటి అనగా, ఏ లీల ఏ విధంగా అరటి దోనె లోపల
ఒకటి తర్వాత ఒకటి అరటి పువ్వు లోపల అరటి కాండం లోపల పొరలు పొరలుగా ఏ విధంగా ఉంటూ ఉంటుందో అదేవిధంగా ఈ సృష్టి క్రమం కూడా లోపల 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 క్రమం అనుసారంగా ఉంటుంది. ఈ విధంగా లోపల అనేక సృష్టి యొక్క క్రమం విధానం ఉన్నది. ప్రపంచంలో వ్యాప్తమైనటువంటి చైతన్యం ప్రత్యేక పరమాణువుతోనూ లోపల ఉండేటువంటి చైతన్యం ప్రత్యేకమైన పరమాణువు ఏ విధంగా స్వప్న లోకం ఉంటుందో అదేవిధంగా జగత్తులో కూడా అత్యంత ద్రవ్యము అత్యంత పరమాణువులు లోపల అనేక రకాలుగా జీవు మరియు జగత్తు కూడా విద్యమానై ఉంది అని చెప్పింది. అలాగే రెండో బ్రహ్మాండంలో దేవి లీల అతని భర్త అంటే తన యొక్క కథనంను పుష్టి చేసుకోవటం కోసం విశ్వసించటం కోసం ఒక జగత్తుని చూపించిన తర్వాత వెంటనే ఆ లీలావతి అన్నది, దేవి మీ ఎడల నీ భర్త ఎడల 70 సంవత్సరాల ఆయువులో ఉన్నారు, నీవు ఒప్పుకుంటున్నావు కదా ఈ జన్మలో ఈ లోకంలో సత్యం ఇదే. దీనితో ఫస్ట్ నీ యొక్క భర్త బ్రాహ్మణుడుగా ఉండేవాడు, నువ్వు అతనికి భార్యవి. బ్రాహ్మణుడు కుటీరంలో అతను చనిపోయి ఉన్నాడు, శవం కూడా అక్కడ ఉన్నది. చలో వా నీకు నేను చూపిస్తాను అన్నది సరస్వతి దేవి. ఆ మాట అంటంతో భగవతి సరస్వతి లీలను ఒక సూక్ష్మ జగత్తులోకి తీసుకొని వెళ్ళిపోయింది. అక్కడ లీలావతి తన యొక్క భర్త యొక్క మృత శరీరాన్ని చూసింది, తన యొక్క ఆ జీవిత స్మృతులు జ్ఞాపకం వచ్చాయి. అప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది, ఇది ఎలా జరిగింది అని. 70 సంవత్సరాల వయసును అర్థం చేసుకోవటం, ఇంత జీవితకాలం యొక్క ఘటన ఎలా గడిచింది అని. అంటే ఈ యొక్క సృష్టి అనేది ఇది అది ఒకటే, కాలమానంలో డిఫరెన్సు. నీ యొక్క భర్త బ్రాహ్మణుడు ఉండేవాడు, నీవు ఆయనకి భార్యవి, నీ కులంలో 7 రోజులతో సమానము అని. ఇంకా రాజా పద్మ అంటే పద్మనాభంతో జీవితం ఎలా ఉందో అర్థమైంది. ఇది చూసినటువంటి సమయంలో అరుంధతి ఉన్నది, ఆమె పేరు అరుంధతి. ఈ యొక్క సమయం ఏం చూసింది అంటే ఆమె పేరు అరుంధతి. ఒకరోజు ఒక రాజు వేట ఆడుతూ వచ్చాడు, ఆమెను చూసి ఆమె యొక్క రాజస్వి భోగంను అనుభవించాలని ఆమెతోటి కోరుకున్నాడు. ఆ యొక్క సంసారిక కోరిక ఫలస్వరూపంగా ఆమె లీల యొక్క శరీరము ప్రాప్తించింది, రాజా పద్మను పొందింది. ఆ సమయంలో భగవతి సరస్వతి యొక్క ప్రేరణతోటి రాజా పద్మ రాజు పద్మరాజు 2వ సృష్టిలో ఉన్నాడు. అంత సమయంలో అక్కడ ఉండేటువంటి సృష్టి అనుసారంగా ఆ యొక్క మరల రూపంలో రాజ్యభోగ్యము భోగము యొక్క కోరిక మేల్కోవటంతో లీల ఆ సమయంలో పూర్వవర్తి భోగము యొక్క కోరిక ప్రేరణ కలిగింది. దాని యొక్క ఫలస్వరూపంగా తన వ్యక్త శరీరంలోకి వచ్చేసింది. పద్మరాజు తన యొక్క శవంలో ప్రవేశించేశాడు. లేచి కొద్ది రోజులు అతను రాజ్యభోగమును భోగ్యమును అనుభవించి అంత పునః మృత్యువుని పొందాడు. ఈ కథనంలో ఈ కథ ద్వారా మహర్షి వశిష్ఠుడి యొక్క మనసు అనంత కోరికల అనుసారంగా జీవితము అనవరత్ యాత్ర మనుషోత్తర యోనులు భ్రమణ సమయము స్థానము కూడా నిర్మితమై ఉంటుంది. ఈ బ్రహ్మాండం యొక్క టైమ్ అండ్ స్పేస్ యొక్క చైతన్యము ఆయుర్భవం ఎలా జరిగిందో పురాణాలలో శాస్త్రాల్లో కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ చాలా ప్రాణ విద్య గూఢ రహస్యాలుగా చాలా అద్భుతంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఇది చదివినంత మాత్రాన
అందరికీ అర్థం కాదు. ఇది ఒక దేవదూతల్లాగా, కథల్లాగా, జాదులాగా అనిపిస్తూ ఉంటాయి, కానీ ఇది సైన్సు. సైన్స్ యొక్క సహాయంతో ఈ విధంగా బ్రహ్మాండం యొక్క వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారు. ఆధునిక విజ్ఞానులు ఈరోజు మరి ఎదురుగా వీళ్ళకి ఫస్ట్ కంటే ఇప్పుడు వీటన్నిటిని స్వీకరించటం కష్టం అనిపించటం లేదు. హిందూ ధర్మంలో ప్రాచీన ఋషులు, మహర్షుల సమయము, స్థానము ఎలా ఉంటుంది? ఈరోజు సైన్స్ వాళ్ళు సూక్ష్మంలోకి వెళ్ళి భగవంతుడి యొక్క పరిశోధన అనేది చేస్తూ ఉన్నారు. యూనివర్సల్ అంటే బ్రహ్మాండాలు, సమాంతరణం బ్రహ్మాండాలు, ప్యారలర్ యూనివర్సులు అనేటువంటి గ్రంథమును అనే విషయాలను తేటతెల్లం చేస్తూ ఉన్నారు. వాళ్ళు స్వీకరించి చరిత్రను దర్శించవచ్చు. ప్రాచీన మాన్యత ప్రకారం భిన్న భిన్నంగా ఉన్నది అని చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే మరి ఇంకో రెండో సమస్య, వీళ్ళు ఈ విధంగా అంగీకరించి సదుపయోగం చేస్తూ ఉన్నారా? ఋషులు మునుల యొక్క జ్ఞానము ఆధునిక విజ్ఞానం యొక్క భాషలో అర్థం ఎవరు చేయించాలి? ఇక్కడ ఒక యక్ష ప్రశ్న ఏంటి అంటే, మన యొక్క పూర్వజుల ద్వారా అర్జించబడిన జ్ఞానము ఇప్పుడు మనకు అసలు విలువ లేకుండా పోయింది. పూర్వకాలంలో వీటన్నిటి గురించి పరిశోధన చేశారు, మరి అర్థం చేసుకోవటానికి సమయం కూడా కావాలి. అచ్చా, పరంశాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహదుకే బేహదు పరం పరం పరం, మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై, నమస్తే.